హలో అండి, అందరికీ నమస్కారం. మనం లాస్ట్ వీడియోలో రుద్రాభిషేకం, స్పెషల్ దర్శనం మరియు హారతుల యొక్క డీటెయిల్స్ని, వాటిని దర్శించుకోవాలా వద్దా అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఇండియాలోనే ఫేమస్ అయిన 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన బెనారస్ హిందూ యూనివర్సిటీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మరియు యూనివర్సిటీ లోపల ఉన్న ఎంతో విశేషమైన బిర్లా మందిరాలలో విశ్వనాథ్ మందిరం గురించి తెలుసుకుందాం. ముందుగా మనం యూనివర్సిటీకి వెళ్లే దారిలోనే మనం యూనివర్సిటీ యొక్క చరిత్రని తెలుసుకుందాం. ఈ యూనివర్సిటీ 1916లో పండిత్ మదన్ మోహన్ మావిల్య, దర్భంగ రామేశ్వర్ సింగ్ మహారాజ్, ప్రభు నారాయణ సింగ్ మహారాజ్, సుందర్లాల్, బ్రిటిష్ హోమ్ రూల్ లీగ్ ఫౌండర్ అయిన ఎన్నీ బిసెంట్ వీళ్ళందరూ గ్రూప్గా ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ యూనివర్సిటీలో 30,000 మంది పైగా విద్యార్థులు మరియు 18,000 మంది నివాసం ఉండగలిగే అంత రెసిడెన్షియల్ స్పేస్ అయితే ఉంది. సో ఈ యూనివర్సిటీని లార్జెస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఇన్ ఏషియా అని ప్రకటించడం అయితే జరిగింది. ఇండియాలో ఉన్న ఫేమస్ యూనివర్సిటీల్లో ఇది ఒకటి. ఈ యూనివర్సిటీ యొక్క మెయిన్ క్యాంపస్ 1370 ఎకరాల్లో అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ ల్యాండ్ని అప్పట్లో కాశీ యొక్క రాజు అయిన నరేష్ ప్రభు నారాయణ సింగ్ గారు డొనేట్ చేయడం అయితే జరిగింది. ఈ యూనివర్సిటీకి సౌత్ క్యాంపస్ 2700 ఎకరాల్లో అయితే నిర్మించారు. దీన్ని మహారాజ్ కుమార్ ఆదిత్య నారాయణ సింగ్ గారు డొనేట్ చేయడం అయితే జరిగింది. ఇది బర్కచ్చాలో మిర్జాపూర్ అనే డిస్ట్రిక్ట్లో ఉంది. వారణాసి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఈ సౌత్ క్యాంపస్ లొకేషన్ అయితే ఉంది. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ మొత్తం 6 ఇన్స్టిట్యూషన్స్, 14 ఫ్యాకల్టీస్ మరియు 140 డిపార్ట్మెంట్స్ విభజించడం అయితే జరిగింది. ఈ యూనివర్సిటీలో 2020లోనే 30,698 మంది స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకోవడం అయితే జరిగింది. అది కూడా 48 డిఫరెంట్ కంట్రీస్ నుండి. ఈ యూనివర్సిటీలో 65 హాస్టల్స్ రెసిడెన్షియల్ స్టూడెంట్స్ కోసం అయితే ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి, లైక్ కామర్స్, సైన్స్, సోషల్, మేనేజ్మెంట్ స్టడీస్, ఇంకా అగ్రికల్చరల్, ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్, సొసైటీ, జర్నలిజం. ఇంజనీరింగ్ కాలేజ్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఇన్స్టిట్యూట్ కింద 2012లో ప్రకటించడం అయితే జరిగింది. ఇవన్నీ ఈ ఒక్క యూనివర్సిటీలోనే చెప్తున్నారంటే దీని యొక్క ప్రత్యేకత మీరే అర్థం చేసుకోండి. అందుకనే ఏమో ఇక్కడికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి స్టూడెంట్స్ అయితే చదువుతున్నారు. ఈ యూనివర్సిటీని 1916లో సెంట్రలైజ్ చేయడం అయితే జరిగింది. అందుకే బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇండియాస్ ఫస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ అని పిలుస్తారు. ఈ యూనివర్సిటీలో ఫెస్టివల్ సీజన్స్లో అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. మీకు దివాళీ అయితే యూనివర్సిటీ మొత్తం లైటప్ అయిపోతుంది అనుకోండి. ఇంకా మనం ఈ యూనివర్సిటీ గురించి ఎంత మాట్లాడుకున్నా మాటలైతే సరిపోవండి, ఎందుకంటే ఈ యూనివర్సిటీ మన ఇండియాలో ఉండడం మన గొప్పతనం అని మనం చెప్పుకోవాల్సిందే. అయితే యూనివర్సిటీ గురించి ఇంత మంచిగా మాట్లాడుకున్నాం కదా, సో మనం యూనివర్సిటీ లోపల ఉన్న బిర్లా వాళ్ళు కట్టించిన కాశీ విశ్వనాథుని గుడి యొక్క రెప్లికా అయిన విశ్వనాథ్ మందిర్ యొక్క స్టోరీని మనం క్లియర్ అండ్ కట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. అంతకంటే ముందు ఆ కింద ఉన్న లైక్, సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, మ్యాటర్లోకి వచ్చేద్దాం. శ్రీ విశ్వనాథ్ మందిర్ని న్యూ విశ్వనాథ్ టెంపుల్ అని, బిర్లా టెంపుల్ అని పిలుస్తారు. అయితే ఈ టెంపుల్ వారణాసిలో ఉండడం టూరిస్ట్ అట్రాక్షన్ అనే చెప్పుకోవచ్చు. అందులోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉండడం యూనివర్సిటీకి కూడా ఇంకా అట్రాక్షన్ పెరిగినట్టే చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటారా, ఈ టెంపుల్ యొక్క శిఖరం దగ్గర 250 ఫీట్ హైట్లో అయితే ఉంటుంది. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ టెంపుల్ టవర్. ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయడానికి కారణం ఏంటంటారా, కాశీ విశ్వనాథుని గుడి చాలాసార్లు ధ్వంసం అయితే చేయబడింది. 1194లో కుతుబ్బుద్దీన్ ఐబక్, 1447లో హుస్సేన్ షేస్ షార్కీ, 1669లో ఔరంగజేబ్ పాలనలో కాశీ విశ్వనాథుని గుడి అయితే ధ్వంసం చేయడం అయితే జరిగింది. 1777 టైంలో ఇండోర్కి మహారాణి అయిన అహల్యాబాయి కాశీ విశ్వనాథుని గుడిని రెండవసారి స్థాపించారు. పండిత్ మదన్ మోహన్ మాల్వీయ గారు 1930లో కాశీ విశ్వనాథుని గుడిని బెనారస్ యూనివర్సిటీలో రెప్లికేట్ చేద్దామని ఒక ఐడియా అయితే తీసుకొచ్చారు. ఆ ఐడియాని బిర్లా ఫ్యామిలీ వాళ్ళు టేకప్ చేసి ఆ గుడి యొక్క ఫౌండేషన్ని ఫస్ట్ టైం మార్చ్ 1931లో ఫౌండేషన్ అయితే వేశారు. కాశీ విశ్వనాథ్ మందిర్ని ఫైనల్గా వాళ్ళు 1966లో రెప్లికేషన్ అయితే కంప్లీట్ చేశారు. ఈ మందిరాన్ని నిర్మించడానికి దగ్గర దగ్గరగా ఒక 35 సంవత్సరాలు అయితే టైం అయితే ఖర్చు అయింది.
ఈ టెంపుల్ యొక్క హైట్ అప్రాక్సిమేట్గా 77 మీటర్స్ అయితే ఉంటుంది. టెంపుల్ డిజైన్ని సేమ్ కాశీ విశ్వనాథ్ మందిర్ ఎలా అయితే ఉంటుందో అలాగే రిప్లికేట్ చేసి మార్బుల్తో కట్టడం అయితే జరిగింది. ఈ ఆలయాన్ని ప్రైమరీగా శివుడికి డెడికేట్ చేసిన ఈ ఆలయం మొత్తం 9 ఆలయాల సమూహం. ఇక్కడ ఎటువంటి మతభేదాలు లేవు, అందుకే ఇది యూనివర్సిటీలో కట్టడం జరిగింది. ఈ ఆలయాన్ని ఏ మతస్థులైనా ఎవరైనా విజిట్ చేయవచ్చు. సో ఇదండి ఈ ఆలయం యొక్క హిస్టరీ. మనం ఆలయం లోపలికి ఎంటర్ అయితే మనకి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ చెప్పుల స్టాండ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పులు పెట్టేసిన తర్వాత గుడి గేట్ నుండి లోపలికి వచ్చాక లోపల మీకు చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉండడం జరుగుతుంది. ఈ గుడిలో మీకు మెయిన్లీ అన్నదానమే మహాదానం అని చెప్పి ఒక కాన్సెప్ట్ని నిలపడం అయితే జరిగింది. ఈవెన్ లోపల మీకు పూజారి గారు శివుణ్ణి పూజించేటప్పుడు కూడా మనతో అన్నదానమే మహాదానం అని చెప్పి చెప్తూ ఉంటారు. మనం గుడిని ఫుల్గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇక్కడ ఏమైందంటే నేను లోపలికి వెళ్ళి వీడియో తీస్తుంటే పంతులు గారు బాబు ఫోన్ లోపలెట్టమ్మా అన్నారు. సో నేను జాయిగా పంతులు గారు వెనక్కి వెళ్ళి శివలింగానికి అయితే ఒక పిక్ తీయడం జరిగింది. అయినా ఎందుకు మాస్టరు లోపల ఫోటో తీయడం అంటారా? మీకు చూపించడానికి ఏం చేసినా తక్కువే అన్న ఫీలింగ్ అండి. గుడి బయట అయితే ఫోటోగ్రఫీ అలౌడే, బట్ గుడి లోపల ఎందుకు ఫొటోస్ తీయనివ్వరంటే దేవుడి మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఓన్లీ వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతామని గుడి లోపల ఫోన్లు లోపల పెట్టమండడం జరిగింది. మీకు ఇక్కడ లోకల్స్ మాత్రం ఎటువంటి ఫోటోగ్రఫీ అనేది తీసుకుంటూ కనిపించరు. ఓన్లీ మనం లాంగ్ నుంచి వచ్చాం కాబట్టి మనం మెమరీస్ని స్టోర్ చేసుకోవడానికి మాత్రం ఫొటోస్ తీసుకుంటాం. అదేంటంటారా, మీరు మీ లోకల్లో ఉన్న గుడికే చూడండి. మీరు ఎప్పుడో ఒకేషన్ టైమ్స్లో తప్ప ప్రతిసారి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయడానికైతే ట్రై చేయరు. అందుకే మీకు ఇక్కడ లోకల్స్ ఎటువంటి ఫోటోగ్రఫీ వీడియోస్ తీస్తూ అయితే కనిపించరు. శివుడికి ఎదురుగా నందిని ఇక్కడైతే అమర్చడం జరిగింది. నంది చెవులో అందరూ కోరికలు ఎందుకు కోరుకుంటారో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. నంది శివుడి వాహనం అవడం చేత నందీశ్వరుడి చెవిలో ఏం చెప్పుకున్నా అది శివుడికి చేరుస్తారని చెప్పి ఒక నమ్మకం. అందుకే నందీశ్వరుడి చెవిలో అందరూ కోరికలు కోరుకుంటూ ఉంటారు.
పొద్దున్నే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల మేము టిఫిన్స్ చేసైతే రాలేదు. ఇక్కడ టిఫిన్స్ కోసం సెట్ చేస్తే ఈ పక్కనే ఎంట్రీ ఫస్ట్ గేట్ పక్కనే రైట్ సైడ్ మీకు ఒక 70 ఇయర్స్ నుండి ఫేమస్ అయిన చాట్ సెంటర్ అయితే కనిపించింది. ఇక్కడ చాట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. వీళ్ళ ప్రైస్ కూడా యూనివర్సిటీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చాలా తక్కువకే అమ్మడం జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియోలో మనం బెనారస్ హిందూ యూనివర్సిటీ శ్రీ విశ్వనాథ్ టెంపుల్ యొక్క చరిత్రని తెలుసుకున్నాం మరియు వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాను. కింద ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో కాశీలో అతి పురాతనమైన మరియు చాలా పేరు కలిగిన వ్యాస్కాశీ మ్యూజియంని ఎలా ఎక్స్ప్లోర్ చేశామో, వ్యాస్కాశీ యొక్క ప్రత్యేకతని కూడా తెలుసుకుందాం.